వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక బలహీనమైన ట్రెండ్ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర మార్కెట్స్ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు, సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్ల మేర నష్టంతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒక్క మెటల్స్ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ అమ్మకాల ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్ చూస్తే 15 to 18 స్టాక్స్ డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో మేబీ మార్కెట్స్ ఇక్కడి నుంచి మరింతగా వీక్ అవకాశం ఇవాళ మనకి ఇంట్రాడేలో కనిపిస్తుంది. రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్, ఫిన్సర్వ్, ఆటో బాగా వీక్గా ఉండే మనం చూస్తున్నాం. షేర్స్ లైక్ మారుతి, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ లాంటి స్టాక్స్లో అట్లీస్ట్ ఒక 1.5 to 3% దాకా మనకి వీక్నెస్ సూచిస్తున్నాయి. అదే రియాలిటీ స్పేస్లో ఐబీ రియల్ ఎస్టేట్ వీక్గా ఉంది. డిఎల్ఎఫ్, ప్రెస్టేజ్, బ్రిగేడ్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ ఉంది. ఐబీ గ్రూప్ స్టాక్స్ నిన్నటి నుంచి మనం పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయల మేర నిధులను చైర్మన్ సైఫన్ ఆఫ్ చేశారు అని చెప్పి కొంతమంది వాళ్ళు విజిల్ బ్లోయర్స్ అనుకోవాలా లేదంటే బ్లాక్ మెయిలర్స్ అనుకోవాలా, ఇంకా ఒక క్లారిటీ రావట్లేదు. బట్ కంపెనీ మాత్రం వాళ్ళని బ్లాక్ మెయిలర్స్ అంటుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో మేబీ రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఐబీ హౌసింగ్, ఐబీ గ్రూప్కి సంబంధించి. సో దాని తర్వాత మేబీ మనకు క్లారిటీ రావచ్చు, నిజంగానే ఏదైనా ఐబీలో జరిగిందా ఇండియా బుల్స్లో, లేదంటే ఏదైనా కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారన్న సమాచారం మనకు తెలుస్తుంది. అంతవరకు అయితే ఇండియా బుల్స్లో ఈ పతనం ఇంకా మనకి కొనసాగుతుంది. ఇవాళ కూడా మనం చూసాం ఐబీ హౌసింగ్, ఐబీ రియల్ ఎస్టేట్, ఐబీ హోల్సేల్ లాంటి స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ లాంటిది. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ ఒక 5% దాకా పెరిగింది. బికాజ్ నిన్న దాదాపు 900 కోట్ల రూపాయల మేర నిధులను, అంటే వాళ్ళు ఏదైతే వడ్డీ చెల్లించాల్సిందో, ఒక 1 వీక్ గ్రేస్ పీరియడ్ తీసుకుని ఆ డబ్బులు నిన్న చెల్లించేశారు. దాంతో ఇవాళ 5% దాకా జంప్ డిహెచ్ఎఫ్ఎల్లో వచ్చింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లాభాల్లో ఉంది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఇంతటి మార్కెట్ వీక్ కండిషన్స్లో కూడా ఒక 3% దాకా జంప్ ఇవాళ వచ్చింది. అండ్ బీఏఎస్ఎఫ్ కొద్ది లాస్ట్ కొద్ది రోజు యాక్టివిటీ స్టాక్లో ఉంది. కెమికల్ రిలేటెడ్, ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్ 3% దాకా జంప్. అండ్ ఇంతకుముందు అనుకుంటే ఐబీ హౌసింగ్ వీక్గా ఉంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అండ్ ఐసీఐసీఐ లాంబార్డ్, చాలెట్ హోటల్స్, జేకే బ్యాంక్, జైన్ ఇరిగేషన్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో అమ్మకాలు ఒత్తిడి ఉంది. సో ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్, అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోత ఫ్యూచర్. సో ఐబీలో మనకి వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐబీ హౌసింగ్ ఎస్పెషల్లీ ఇందులోనే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అరల్స్ డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ కొద్దిగా జంప్ వచ్చింది. చాలా రిస్కీ బెట్స్ రెండు, బట్ ఎలాంటి టెక్నికల్ పిక్చర్ కనిపిస్తుంది? అండ్ ఓవరాల్గా మార్కెట్స్ ఇవాళ డౌన్ సైడ్ ఎంతవరకు మనం రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్లో మనకి గుడ్ న్యూస్ కూడా మార్కెట్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ మనకి నిన్న అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఎక్స్చేంజెస్కి, దట్ మేము పేమెంట్ అంతా చేసాము, సో ఐ థింక్ ఇట్స్ డన్ విత్ ద పేమెంట్ అని వాళ్ళు అనౌన్స్ చేసినప్పటికీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఐ థింక్ సస్టైన్ కాలేకపోతుంది. సో జనరల్లీ ఇలాంటి న్యూస్ ఏదైనా ఇంత పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు 10 to 15% పెరగటం చూసాం మనం గతంలో. సో ఇప్పుడు ఆ ఫోబియా అనేది లేదు డెఫినెట్లీ. అంటే నేను అనుకోవటం రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఐ థింక్ దే ఆర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది, ద వే థింగ్స్ ఆర్ మూవింగ్ ఇప్పుడు. సో డెఫినెట్లీ చేజ్ చేసి స్టాక్స్ అయితే కొనట్లేదు, దట్స్ వన్ గుడ్ సైన్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఐబీ రియల్ ఎస్టేట్ ప్రాబ్లీ మల్టీ మంత్స్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 4 మంత్స్ లో మనం తీసుకుంటే కనుక 651, సో 621 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. 575 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అనేది ఉంటుందండి. ఫిబ్రవరి 2019 లో ఏదైతే ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్కే మొగ్గు చూపాలన్న ఉద్దేశం. ఇన్ కేస్ ఒకవేళ రేపు న్యూస్ కనుక పాజిటివ్ అయితే కనుక రివర్సల్ కూడా అంతే ఫాస్ట్ ఉంటుంది స్టాక్లో. సో ప్రాబ్లీ 668 దాకా అప్ మూవ్ ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈరోజు కనుక అరౌండ్ 600 వస్తే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్గా 575 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ 25 రూపీస్ రిస్క్ అవుతుంది ఆ స్టేజ్లో, అండ్ 68 రూపీస్ రివార్డ్ అవుతుంది కాబట్టి ఇట్స్ పాయిస్ ఫర్ గుడ్ రిస్క్ రివార్డ్ లాంగ్ సైడ్లో. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్లో దెర్ ఈస్ నో ట్రేడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం స్టాక్ 80 రూపీస్ నుంచి 93 దాకా రావటం చూసాం గత 3 రోజుల్లోనే. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ మనం చూసుకుంటే కనుక అరౌండ్ 97-98 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ మనకి 20 డే మూవింగ్ యావరేజ్ చూసినా కూడా 107. సో 97 ఒకవేళ బ్రీచ్ అయితే 107కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇక్కడ నుంచి 5 రూపీస్ అప్ సైడ్ అండ్ 12 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి ఐ థింక్ ఈ స్టాక్ని లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయకూడదు. అండ్ నిఫ్టీ విషయానికి మనం వస్తే కనుక ప్రాబ్లీ నిన్నట్లో ఏదైతే ఉందో 11,904 ఒకవేళ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మనకి నిన్నటి బార్, మనం డౌజీ బార్ అని ఉదయం కూడా చెప్పడం జరిగింది, ఆ బార్ లో కింద క్లోజ్ అవుతాయి కనుక మళ్ళా బుల్స్ నుంచి మార్కెట్ బేర్స్ కంట్రోల్లోకి తీసుకున్నట్టు మార్కెట్స్ని సూచిస్తాయి చార్ట్స్. సో 11,817 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది 20 డే మూవింగ్ యావరేజ్. అండ్ స్వింగ్లో 11,769. సో ఈ రెండు లెవెల్స్ బ్రీచ్ అయినాయి అంటే కనుక మేబీ అక్కడ నుంచి ఒక 150, 200 or 300 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. సో
సో ఆల్ ఇన్ ఆల్ కరెంట్ మార్కెట్ ట్రెండ్ మనం చూస్తే కనుక 11,750 నుంచి 12,250 రేంజ్లో ఐ థింక్ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 30,826 అదొక మైనర్ సపోర్ట్గా ఉంటుంది. అండ్ స్వింగ్లో కూడా 30,627 ఈ రెండు కూడా డిమాండ్ జోన్గా మనం పరిగణిస్తాం. ఇన్ కేస్ 30,627 కింద క్లోజ్ అయింది అంటే కనుక అక్కడి నుంచి ఒక 500 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,500 నుంచి 31,500 అంటే 1,000 పాయింట్స్ మూవ్మెంట్లో ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, మీరు అలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు. ఒకటి టూ బి స్పెసిఫిక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూస్తే కొద్దిగా బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అనిపిస్తుంది మీకు, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ పెసిమిజం ఉంది మార్కెట్స్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పి కొంతమంది యాజమాన్యాలు బయటకు వచ్చి చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు, స్టాక్స్ కూడా కొద్దిగా ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్ళిపోయి ఆ టెరిటరీలో ఉన్నాయన్న వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. సో ఆటో మీరు రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటారు కాబట్టి, సో ఎక్కడ ఏదైనా ఏ స్టాక్స్ అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి, ఆటో పర్సే మారుతి లాంటిది బజాజ్ లాంటిది అట్రాక్టివ్గా ఉన్నాయా, అలా ఆటో యాన్సిలరీ ప్యాక్లో ఏమైనా పిక్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, ఇన్ఫాక్ట్ అండి మనము మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం, ఆటో సేల్స్ చూసుకుంటే మే మంత్ కానీ మనకి ఏదైతే ఇకానమీకి కొద్దిగా ఏదైతే ప్రాక్సీ అనుకుంటామో, ట్రక్ సేల్స్ ఏదైతే అనుకుంటామో -10% అండి దాని గ్రోత్ వచ్చేసి. సో టెక్నికల్గా డీ గ్రోత్ అనమాట. అండ్ దాంతోపాటు ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఏదైతే మన కన్జంప్షన్ థీమ్ అని అనుకుంటామో అది కూడా 21% పెట్టుకుంటే అని మనం ముందు నుంచి కూడా వాన్ చేస్తూ వస్తున్నామండి. ఆటో సైకిల్ అనేది కొద్దిగా డౌన్ టౌన్లోకి వెళ్ళే అవకాశం కనబడుతుందని చెప్పేసి మనం ఆల్మోస్ట్ గత 6 to 8 మంత్స్ నుంచి మనం చెప్తూ వస్తున్నాము. ఇన్ఫాక్ట్ స్టాక్స్ కూడా దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం చూసాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే ఎందుకంటే దెర్ ఆర్ లాట్ మెనీ ప్రెజర్స్ అండి, రెగ్యులేటరీ ప్రెజర్స్ ఉన్నాయి BS6 నాన్ టర్మ్స్లో, అండ్ స్క్రాపేజ్ పాలసీ ఎక్కడైతే కమర్షియల్ వెహికల్స్కి అయితే స్క్రాపేజ్ పాలసీ ఉంది. అండ్ దాంతోపాటు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరగడం జరిగిందండి, టూ వీలర్స్ ఎస్పెషల్లీ 5 ఇయర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేయడం జరిగింది అనమాట IRDAI. అదే 4 వీలర్స్కి వచ్చేసి 3 ఇయర్స్ మ్యాండేటరీ చేయడం జరిగింది, విచ్ ఇస్ లైక్ యూనో అప్ ఫ్రంట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. టెక్నికల్గా చూసుకుంటే ఒక టూ వీలర్ కాస్ట్లో బేస్ ఎంట్రీ లెవెల్ టూ వీలర్ కాస్ట్లో 5% ఆఫ్ ద బైక్స్ కాస్ట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం. సో అక్కడ కాస్ట్ అనేది మనకి స్ట్రేట్ అవే 5% ఇన్ఫ్లేట్ అవ్వడం అనేది కొద్దిగా తగ్గించడం చెప్పుకోవచ్చు అండి మనకి ఇప్పుడున్న సేల్స్ని. సో డెఫినెట్గా టాప్ లైన్లో మనకి ఇంకొద్దిగా డిప్ కనబడే అవకాశం అయితే కనబడుతుందండి, స్టాక్స్ కూడా దానికి రియాక్ట్ అవుతాయి. అండ్ స్టాక్స్ కూడా ఇంకొద్ది కరెక్షన్ కూడా టెక్నికల్గా ఇంకా ఇంకా ఉందండి డౌన్ సైడ్ కూడా ఇక్కడ నుంచి కూడా. సో అనదర్ 2 quarters డూ నాట్ టచ్ అని చెప్తానండి నేను, అంటే అప్ఫ్రంట్గా అట్లీస్ట్ నేను సింగిల్ బై అయితే డెఫినెట్లీ వద్దని చెప్తానండి ఆటోలో, ఎందుకంటే ఇంకొద్దిగా కరెక్షన్ మాత్రం ఇంకా కనబడుతూ ఉంది. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయి లైక్ M&M కానివ్వండి, మారుతి కానివ్వండి, మనం చూసాం స్టాక్స్ ఆల్మోస్ట్ మారుతి 9,000-10,000 లెవెల్స్ నుంచి మనం 6,000 చేంజ్ రావడం చూసాం, ఇంకొద్ది డౌన్ సైడ్ కూడా కనబడుతుంది. నా ఒపీనియన్ ప్రకారం యూ క్యాన్ డెఫినెట్లీ అక్యుములేట్ అండి, ఎందుకంటే వ్యాలీ జోన్లోకి జరుగుతున్నాయి అన్ని కూడా డెఫినెట్లీ అక్యుములేట్. కాకపోతే ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ బయింగ్ వద్దండి, ఒక 2 to 3 price points ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొద్దిగా రిస్క్ అప్డేట్ తక్కువగా ఉన్న వాళ్ళు. అండ్ ఇన్ఫాక్ట్ ఆటో యాన్సిలరీ సెగ్మెంట్ అయితే చాలా వరకు వ్యాలీ జోన్లో ఉందని ఇన్ఫాక్ట్ నా ఒపీనియన్ అయితే నెక్స్ట్ టూ మంత్స్లో మీ బయింగ్ జరగాలండి ఆటో యాన్సిలరీలో. అండ్ బట్ ఎవ్రీబడి షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1.5 to 2 year వెయిటింగ్ పీరియడ్ ఉన్న వాళ్ళు మాత్రమే, టైమ్ హోరిజన్ 2 years ఉన్న వాళ్ళు మాత్రమే బయింగ్ చేయాలండి. షార్ట్ టర్మ్లో అయితే డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్స్ అండి, ఎందుకంటే సైకిల్ హ్యాస్ టు రివైవ్ అట్లీస్ట్ యూనో FY20 March 1st వరకు కూడా ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్ ఫ్రమ్ ఇయర్ అండి. సో అంత టైం పీరియడ్ ఉన్న వాళ్ళు అండ్ వాల్యూ జోన్లో ఉన్నాయి డెఫినెట్లీ బై చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం 2 years టైం డౌన్ ద లైన్ టైం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఎస్ అండి. కాకపోతే పిక్ యువర్ స్టాక్స్ కేర్ఫుల్లీ అండి, మనకి మిడ్ క్యాప్స్లో కూడా ఆటో యాన్సిలరీ కూడా చాలా వరకు మంచి స్టాక్స్ కూడా కలెక్షన్స్లో ఉన్నాయండి, మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం. లైక్ మిండా కార్ప్ కానివ్వండి, మిండా ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ కూడా అండ్ మదర్స్ అండ్ సుమి కానీ రికమెండ్ చేస్తూ వస్తున్నాం. సో డెఫినెట్లీ స్టిక్ టు దోస్ స్టాక్స్ అండి, స్టిక్ టు క్వాలిటీ స్టాక్స్ అండి. డెట్ బాటన్ ఉన్న స్టాక్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే బ్యాంక్స్ నుంచి ఇంకా లిక్విడిటీ ప్రెజర్ వాళ్ళకి కొనసాగుతూ ఉంది కాబట్టి. ఫైన్, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. వెంకటరెడ్డి అడుగుతున్నారు నియోజన్, అది నియోజన్ కాదంటే నియోజన్ కెమికల్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు, వాళ్ళ ఒక స్టాక్ 10% దాకా పెరిగింది అని చెప్పి అడుగుతారు. నియోజన్ మేబీ రీసెంట్లీ లిస్టెడ్ అయిపోయాం అనుకుంటాను. యా కరెక్ట్ అండి, ఇది 2 months back లిస్ట్ అయింది స్టాక్, 243 దగ్గర లిస్ట్ అవుతున్న విషయం, కరెంట్లీ అరౌండ్ 346 ఉంది. సో ఈరోజే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో ప్రీవియస్ హై చూస్తే కనుక 319 దాకా వెళ్ళింది. సో ఈరోజు ఆ హై బ్రీచ్ అయ్యి 346కి ట్రేడ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ ఈజ్ హ్యూజ్ 4.5 lakhs. సో యావరేజ్ వాల్యూమ్ మనం చూస్తే 30,000-40,000 అలా అయ్యే స్టాక్లో ఆల్మోస్ట్ 10 times వాల్యూమ్ అయింది. సో ఇలాంటి వాల్యూమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎంటర్ అవుతున్న ఇండికేషన్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంత హై ప్రైస్లో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఇక్కడ కొనకుండా 2-3 price points మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ 2-3 days తర్వాత ఇది సైడ్ వేస్ అయినప్పుడు కౌంటరు 350-330 రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో నా ఉద్దేశంలో హరీ
హరిగా కొనాల్సిన అవసరం అయితే కనిపించలేదు. 2-3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 320 మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటుంది. ఓకే, మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ శివ. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్, వెంకీస్ 1800 లో తీసుకున్నానండి. ఓకే, తర్వాత నాట్కో 950 ఉన్నాయి. ఓకే, అవి ఎట్లా ఉంటాయి? నాట్కో కొద్దిగా వీక్ అవుతుంది, మేబీ ఇక్కడి నుంచి కూడా మరింత వీక్ అవ్వచ్చు అనేది ఇండస్ట్రీ వ్యూ. సో నాట్కో అండ్ వెంకీస్. యా, వెంకీస్ ప్రైస్ ఈజ్ ఓకే అండి. మీరు 800 కొన్నన్నారు, మీకు అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఇది మళ్ళీ ప్రీవియస్ హై ఏదైతే ఉందో స్వింగ్ హై అని వచ్చి మనం 26-27 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ మీకు స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. సో ఈ స్టాక్ని కనుక మనం చాటికల్లీ చూస్తే కనుక January 2017 అంటే 2 అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది 420 రూపీస్ ఉన్న స్టాక్ 4725 దాకా వెళ్ళటం చేసాం. సో ఆల్మోస్ 50-70% రిట్రేస్ అయితే అయిపోయింది. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్ వీక్ అయితే ఇది 1200 కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో లాస్ట్ మంత్ మనకి 1470 లో రావటం చూసాం. సో డెఫినెట్లీ 1200లో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో చూస్ చేసుకోమని చెప్తాను వెంకీస్. అండ్ 1 ఇయర్ 1 అండ్ హాఫ్ ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక 26-27 మధ్యలో మీరు అమ్ముకునే ఛాన్స్ అయితే కనపడుతుంది. అండ్ నాట్కో ఫార్మా మనం చూస్తే కనుక కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఈ స్టాక్ అరౌండ్ 1050 దగ్గర పికౌట్ అవటం చూసాం 2 ఇయర్స్ బ్యాక్. సో 2016 లో ఏదైతే ఉందో 500 రూపీస్ కూడా కట్ అయింది మొన్న ఒక రోజు రిజల్ట్స్ ప్రాబ్లీ పోస్ట్ రిజల్ట్. సో ఐ థింక్ నా ఉద్దేశంలో 480 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు అరౌండ్ 800-850 కొన్నారు కాబట్టి మీ ప్రైస్ రావడానికి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ డిప్స్ అంటే మొన్నటి లో కట్ అవుతే కనుక 480 కట్ అయితే ప్రాబ్లీ 460 ఆర్ 430 రావచ్చు. అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో నాట్కో 3 ఇయర్ వ్యూ కోసం తీసుకోవచ్చు. మంగళగిరి నుంచి ఆసిఫ్ వరకాల. నవంబర్ 6 తారీఖు అడిగితే మా బాలగారు వద్దన్నారు. ఏదండి? నేను డిటైల్స్ గురించి నవంబర్ 6 తారీఖు క్వశ్చన్ వేస్తాను. వేస్తే బాలసుబ్రహ్మణ్య గారు వద్దన్నారు. ఓకే, నేను చాలా లక్షల్లో సేవ్ అయిపోయాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంకోస్తున్నాను. వెరీ గుడ్ అండి. జెట్ ఎయిర్వేస్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏదైనా అడగదలుచుకున్నారు స్టాక్ ని? ఇప్పుడు మార్కెట్ ఇవాళ కరెక్షన్ వస్తుంది. ఇది అసలు ఇవాళ రావడానికి కారణం ఏంటి? ఇంకోటి DHFL దాని గురించి చెప్పండి సార్. ఇక అరవింద ఫార్మా అయినా కొనొచ్చా? ఓకే, DHFL అండ్ అరవింద ఫార్మా అయినా పిక్ చేసుకోవచ్చా? DHFL కొద్దిగా వాళ్ళ 1000 crores ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్లియర్ చేయడం అనేది ఓకే, కొద్దిగా పాజిటివ్ అంశం కంపెనీకి. బట్ సంభవం ఇంకా ఏదైనా డోల్డ్రమ్స్ లో ఉంది ఫ్యూచర్ అన్న భయంతో ఇన్వెస్టర్స్ ఎవరు ముందుకు రావట్లేదు ఇంకా. డెఫినెట్లీ అండి, ఎన్సిడిస్ కి వాళ్ళకి ఏదైతే June 4th రోజు ఏదైతే డ్యూ ఉండిందో దానికైతే క్లియర్ చేశారు. అండ్ దాని మూలంగా రేటింగ్ డౌన్ గ్రేడ్ జరిగిందండి. సో దే సెడ్ దే విల్ గో ఫర్ రేటింగ్ అప్గ్రేడ్ అడుగుతామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నా ఒపీనియన్ అండి, యూ కెన్ అవాయిడ్ అట్లీస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి. దట్ టు దివాన్ DHFL వచ్చేసి కొద్దిగా హ్యూజ్ ఎక్స్పోజర్ ఉంది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి DHFL ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. దే ఆర్ బెటర్ కంపెనీస్ అండి. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ సెక్టర్లోనే ఉండాలని అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ కార్పొరేట్ బ్యాంక్స్. ఆర్ ఎల్స్ కొద్దిగా మీరు లాంగ్ టర్మ్ ప్లే చూడాలని అనుకుంటున్నారంటే మేబీ ఇన్సూరెన్స్ ఆర్ ద బెస్ట్ సెక్టర్ అండి. నా ఒపీనియన్ ఐ థింక్ DHFL మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసిన స్టాక్ ఉంది ఈ సిచ్యువేషన్స్ లో. హైదరాబాద్ నుంచి ఆనంద్ మరకాలం. అడగండి ఆనంద్. అదే వాకాడ్ ఫార్మా తీసుకొచ్చి రోడ్లోనండి. ఏదండి? వాకాడ్ ఫార్మా. వాకాడ్ ఫార్మా. ఓకే, తీసుకున్నారు తీసుకున్నారు అనుకుంటున్నారు. ఓకే, ఫ్రెష్ పర్చేస్ వాకాడ్. నో, డెఫినెట్లీ వద్దండి. వాకాడ్ ఫార్మా వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ఇన్ ఫార్మా సెక్టర్ అని చెప్పొచ్చు. సో ఈ స్టాక్ కనుక మనం చూస్తే 2015 అంటే లాస్ట్ 4 ఇయర్స్లో 2000 నుంచి 350 దాకా రావడం చూసాం. అఫ్కోర్స్ ట్రేడింగ్ పర్పస్గా మీకు ట్రేడింగ్ బౌన్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాక్ ఈ జూన్ సిరీస్ తర్వాత FNO నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు యాక్టివిటీ కూడా కొద్దిగా తగ్గుతుంది. సో డెఫినెట్లీ టచ్ అవుద్దండి ఈ స్టాక్ని. ఒకవేళ మీరు కొనాలి అంటే కనుక 386 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 349 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే 456 దాకా వెళ్ళొచ్చు. ఓన్లీ ఫర్ ట్రేడింగ్ మీరు కొనండి ఒక కార్డ్, అదర్వైజ్ వద్దనే నా సజెషన్. ఇన్ కేస్ ఫార్మాలో మీరు కొనాలి అనుకుంటే కనుక దివీస్ కొద్దిగా అట్రాక్టివ్ కరెక్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 1650 నుంచి 1510 దాకా రావటం చూసాం. మేబీ ఇంకో 40-50 రూపీస్ పడవచ్చు. సో దివీస్ని నెక్స్ట్ 2 ఇయర్ వ్యూ కోసం మీరు కొనుక్కోవచ్చు ఒక కార్డ్ ఫార్మా బదులు.
నాగప్రసాద్ వరకాల అడగండి సార్. హలో హలో అడగండి నాగప్రసాద్ గారు. సో ఎస్ బ్యాంక్ గురించి ఎలా ఉంటుందండి? ఎస్ బ్యాంక్ చూస్తే ఎవెన్చువల్గా లాస్ అవుతూ వస్తుంది, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? ఎస్ బ్యాంక్ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేకుంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారా స్టాక్ లో? ఫ్రెష్ గానే ఇప్పుడు ఎస్ బ్యాంక్ లో తీసుకుందాం అనుకుంటున్నాం. తీసుకున్నారా? ఎవెన్చువల్ లాస్ చూస్తే లాంగ్ టర్మ్ లో చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో మనం ప్రీవియస్ గా ఒక 1-2 మంత్స్ బ్యాక్ చూసుకుంటే దేర్ వాజ్ హై గ్రోత్ షేర్ ప్రైస్ అండ్ కన్సెక్యూటివ్లీ కమింగ్ టు ద డౌన్ డౌన్ ఫామ్, దెన్ హౌ ఇట్ విల్ బి ఇఫ్ ఐ కెన్ గో ఫర్ ఎస్ బ్యాంక్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? ఎంత లాంగ్ టర్మ్ ఉన్నా దాని మీద ఉన్న ఇష్యూస్ ఇంకా సార్ట్ అవుట్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. అందువల్ల స్టాక్ పడుతుంది సాధారణంగా మార్కెట్, ఎందుకంటే మనం అనుకున్న దానికంటే మనం 1-2 ఇయర్స్ ఆలోచిస్తే మార్కెట్ 3-5 ఇయర్స్ ముందు ఆలోచిస్తుంది ఎస్ బ్యాంక్ విషయంలో. సో యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ మనం ఓన్లీ థింగ్ ఏంటంటే మనం పై నుంచి ఎంత పడిందో చూస్తున్నాం అండి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇది 400 రూపీస్ నుంచి క్లోజ్ టు 135 పడింది, అందుకే అట్రాక్టివ్ అనిపిస్తుంది లాంగ్ టర్మ్కి. బట్ దీన్ని మనం హిస్టారికల్ చార్ట్ వెళ్ళి చూస్తే, అంటే 2009 కనుక మనం తీసుకుంటే 10 ఇయర్స్ బ్యాక్ చార్ట్కి వెళ్తే ఇది 8 రూపీస్ ఉన్న స్టాక్ అండి. అంటే అఫ్ కోర్స్ ఇవన్నీ మీకు స్ప్లిట్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ అయి ఉంటాయి. సో 8 రూపీస్ నుంచి 400 రూపీస్ వెళ్ళిన స్టాక్. సో ఒకవేళ మనం ప్రీవియస్ రేట్స్ చూస్తే కనుక ఇది ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. మేము చార్ట్ చూస్తాం కాబట్టి వీ ఫీల్ దాట్. సో ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం ఎస్ అండి, బట్ ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే ఫాలోయింగ్ స్వర్డ్స్ని క్యాచ్ చేయొద్దని ఎప్పుడు మన టెక్నికల్ సూచిస్తాయి. సో ఇది ఒక ఫాలోయింగ్ స్వర్డ్గానే మనం పరిగణిస్తాం ఈ స్టేజ్లో. బట్ ఓన్లీ హోప్ ఏంటంటే 126 ఏదైతే 126 అండ్ 119 2015 లోస్కి వెళ్తుంది అప్పుడు, ఇన్ కేస్ 119-120 వస్తే అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ ప్రాబ్లీ వన్ క్యాన్ బై, అది కూడా ఒక 10-15 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవటానికి. అండ్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ఇది 185-215 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇది 146 వచ్చి 286 దాకా వెల్టర్న్ చేసాం. సో యాజ్ ఎ ట్రేడింగ్ తీసుకోవాలి తప్ప ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 3 ఇయర్స్ కోసం అయితే ఎస్ బ్యాంక్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. దీని బదులు ఫెడరల్ బ్యాంక్ యూ కెన్ ట్రై అండి. వెంకటేశ్వర్ సికింద్రాబాద్ నుంచి మరొక కాలర్ అడగండి. వెంకటేశ్వర్ హలో చెప్పండి. నమస్కారం సార్ చెప్పండి. మొన్న విజయవాడ వచ్చినప్పుడు వచ్చానండి. ఓకే. ఆ రోజు దీపక్ 98 మంచి మనకి సజెస్ట్ చేశారు, ఈ రోజు ఒక కరెక్షన్ అవుతుంది ఫోన్ నుంచి, అది కొరంటారా ఆగమంటారా? దీపక్ నైట్రేట్ మనం విజయవాడలో రికమెండ్ చేసిన వన్ ఆఫ్ ది స్టాక్, 10% దాకా కరెక్ట్ అయింది అక్కడ నుంచి. సో ఇంకా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉందా? ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఒకవేళ కొనకపోయి ఉంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ కొనాలండి. ఒకవేళ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఆల్రెడీ కొని ఉంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఇక్కడ మీరు చూస్ చేయొచ్చు. 284 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఎందుకంటే మేజర్ సపోర్ట్ దీనికి అరౌండ్ 252 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ యూ క్యాన్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు టైం పడుతుంది. ఈ స్టాక్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 230-340 రావడానికి అబౌట్ 6-8 మంత్స్ పట్టింది. సో మీకు 6-8 మంత్స్ వ్యూ అవ్వచ్చు ఫర్ అబౌట్ 15-20% రిటర్న్. సో ఫస్ట్ స్టేజ్ 284 దగ్గర కొనండి, అప్ టు 252 ఐ థింక్ యూ క్యాన్ బీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని నా ఉద్దేశం. సో చాలా మంచి ఫండమెంటల్గా ఉన్న స్టాక్స్ అనేక ఆల్మోస్ట్ 5 రికమెండేషన్స్ దాకా ఇచ్చున్నాము. దానికి సంబంధించిన వివరాలు మీకు కావాలంటే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in లో ఉన్నాయి. సింటెక్స్ ప్లాస్టిక్స్ గురించి చారి అడుగుతున్నారు, ఈ టైంలో బై చేయించాను. సో ఉండి వెతికి వెతిగా సింటెక్స్ ప్లాస్టిక్స్ కొనాల్సినంత అవసరం ఏమైనా ఉందా ఇప్పుడు? సో డెఫినెట్లీ నో అండి. డీమర్జ్ అయిన కంపెనీ అనేది కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్స్ ఉండినాయండి, కాకపోతే ఏంటంటే డిసప్పాయింట్ చేసిన వాటిలో ఇదొకటి. నా ఒపీనియన్ అంటే ఐ థింక్ కంప్లీట్లీ అవాయిడ్ చేసుకోవచ్చు అండి. మేబీ డిస్ట్రెస్ బయింగ్ ఎవరైనా కాంట్రేరియన్ బాయ్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కొద్దిగా రిస్క్ అప్రేట్ ఎక్కువగానే ట్రై చేయొచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ నో అండి. దాని నో ఫండమెంటల్స్ అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాట్ ఆప్టిమిస్టిక్ అని చెప్తానండి. ఎస్పి రెడ్డి అడుగుతున్నారు, వోల్టాంప్ 1267 లాస్ట్ ఇయర్ బై చేశారట, ప్రస్తుతం 1240 దగ్గర ఉంది, స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చా? అదల్స్ ఇంకా బెటర్ అకౌంట్కి అయినా షిఫ్ట్ అయితే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓల్డ్ టెంపర్ 1267 మీ ప్రైసింగ్ పర్వాలేదండి, కాకపోతే ఏంటంటే కొద్దిగా మీరు ఫండమెంటల్స్ పరంగా చూస్తే మీరు వీక్ నోట్లో ఉన్న స్టాక్ని పట్టుకున్నట్టున్నారు. గ్రోత్ పరంగా అట్లీస్ట్ గ్రోత్ కనబడట్లేదు, కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి డెట్ ఫ్రీ కంపెనీ ఇవన్నీ బాగానే ఉన్నాయండి. సో నా ఉద్దేశం ప్రకారం కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి. ఫైనాన్షియల్స్ మేబీ ఇంప్రూవ్ అయ్యి, ఎందుకంటే క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా కనబడే అవకాశం కనబడుతుంది నెక్స్ట్ 1 ఇయర్ కూడా. ఇన్ఫాక్ట్ మనకి ప్రైవేట్ కన్జంప్షన్ దగ్గర ప్రైవేట్ క్యాపెక్స్ కొద్దిగా మార్కెట్లోకి వస్తే, ఎందుకంటే గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ క్యాపెక్స్ అనేది జరుగుతూ వస్తుందండి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా, బట్ ప్రైవేట్ క్యాపెక్స్ అనేది రాలేదు. ఒకసారి వస్తే క్యాపిటల్ గూడ్స్లో కొద్దిగా పాజిటివ్ సైకిల్ చూసే అవకాశం కనబడుతుంది. సో డెఫినెట్లీ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి. యు ఆర్ ఎట్ ద సేమ్ ప్రైస్, డీసెంట్ ప్రైస్లోనే ఉన్నారు కాబట్టి నా సజెషన్ కొద్దిగా హోల్డ్ ఆన్ చేయమని చెప్తానండి. వినయ్ అడుగుతున్నారు, బజాజ్ ఫినాన్స్ ప్రజెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా అని, మేబీ ఇన్వెస్ట్మెంట్కి అనుకుంటాను బజాజ్ ఫినాన్స్.
ప్రాబ్లీ కెన్ వెయిట్ ఫర్ కరెక్షన్ అండి, ఎందుకంటే మనకి బజాజ్ ట్విన్స్ ఎస్పెషలీ వీటిలో మేజర్ కరెక్షన్ ఎక్కడ రాలేదు. సో మనం లాస్ట్ టైం చూసాం 2018లో ప్రాబ్లీ 7,100 నుంచి 5,300 దాకా. సో అలాంటి బిగ్ కరెక్షన్స్ వస్తేనే పిక్ చేయొచ్చు అండి. అదర్వైజ్ ఎంత స్ట్రాంగ్ కంపెనీ అయినా కూడా ప్రాబ్లీ వన్ ఆఫ్ ద అదర్ డే కరెక్షన్స్ డెఫినెట్లీ వస్తాయండి. సో వెయిట్ ఫర్ మేజర్ కరెక్షన్ అండి. ప్రాబ్లీ కరెక్షన్ అంటే నా ఉద్దేశంలో అట్లీస్ట్ 10% కరెక్షన్ వస్తేనే ఈ షుడ్ బై. అదర్వైజ్ ఈ రేట్లో అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఈజ్ నాట్ ఫేవరబుల్. సో రిస్క్ ఎక్కువ ఉంది ఈ స్టేజ్లో, రివార్డ్ తక్కువ ఉంది. ఓకే, మార్కెట్స్లో కొద్దిగా రికవరీ, జస్ట్ 15-20 పాయింట్స్ ఆఫ్ రికవరీ మనకి నిఫ్టీలో ఉంది. ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు 90 పాయింట్స్ దాకా నిఫ్టీ లాస్లో ఉండింది, అది కొద్దిగా కట్ అయ్యే 75 పాయింట్స్కి వచ్చింది. బట్ స్టిల్ వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా కొద్దిగా రికవర్ అయ్యాయి, కానీ బట్ సమ్హౌ స్టిల్ వీఆర్ నాట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.